ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఒక్కదా. ఒక్కరే ఉంటారా? మీ ఆయనమ్మ చనిపోయారు. ఎలా? యాక్సిడెంట్. నీకు బియ్యం ఉన్నాయా? ఎక్కడో అమ్మ మరి అలగొస్తా. ఏమమ్మ ఎందుకు రావు? కోట బియ్యం రావు? 10 కేజీలు వస్తాయి తల్లిదండ్రులకి. సరిపోతానే అమ్మ నేలకు సాల్వ. నీకేమైనా ఖర్చులకి ఏమైనా కావాలా? ఖర్చులకు మరి ఒప్పుతే ఎలాగమ్మ ఎంత కావాలి? అయితే నీకు ఇప్పుడు 3000 అవసరం అంటున్నావు. 3000 అంటే ఎక్కువ అవుతుందమ్మా, నేను ఇవ్వలేనేమో. ఇంకొంచెం ఆలోచించి చెప్పు. మరీ ఎక్కువ అడుగుతున్నావు. 1500 అడుగుతుంది. సరే మీ చేతుల మీదుగా ఆవిడకి నేను 10000 ఇస్తున్నాను. నేను సరదా కన్నాను. మీ కష్టజీవుల్ని మేము ఎంకరేజ్ చేస్తాం. నిరోధాన్ని నేను అర్థం చేసుకోగలను. మా అమ్మ తర్వాత అమ్మ లాంటిదాన్ని, పిన్ని లాంటిదాన్ని నాకు.